हेलो गाइज वेलकम बैक टू मई चानल अंडी अंड थैंक्स फॉर ऑल सब्सक्राइबर्स अंडी प्लीज डू फॉलो अस अगेन आई एम गोना गिव यू ब्यूटीफुल जॉब्स अंडी इमीडिएट जॉब कोसम चूस्तुन्नट्टयिते नेनु कोन्नि జెన్యున్గా నాకు జెన్యున్ అనిపించి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకొని ఇమ్మీడియట్గా మీకు జాయిన్ చేసుకునేటటువంటి జాబ్స్ కొన్ని నేను కలెక్ట్ చేస్తున్నాను చేశాను వాటి గురించి నేను చెప్తానండి. ఛానల్ని ఆల్మోస్ట్ మీరు జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చేసేసి ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, మీ జాబ్ కూడా కొట్టుకోవచ్చు అన్నమాట. సో గైస్ వీటికి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను నేను. సో అండి, ఇక్కడ డాటా ఎంట్రీ మినిమమ్ 10th క్లాస్ నుంచి పీజీ వరకు కొన్ని కలెక్టెడ్ జాబ్స్ కోసం డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అయిన ఉండొచ్చు, ఐటీ అయి ఉండొచ్చు, ఇంకా రిసెప్షనిస్ట్ అయినా మీరు చూస్తున్నట్టయితే, ఇంకా వేరే టెక్నికల్గా ఐటీఐ డిప్లొమా వాళ్ళైనా సరే ఈ జాబ్స్ అనేటివి ఉన్నాయి. వీటి గురించి డీటెయిల్స్ అనేటివి ఇస్తాను, ద సేమ్ టైం కాంటాక్ట్స్ నెంబర్స్ ఆల్సో నేను ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని మీరు డిస్క్రిప్షన్లో కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. Here I'm gonna tell you which is regarding first of all data entry. Who are ఎవరైతే డాటా ఎంట్రీ జాబ్స్ కోసం చూస్తున్నారో వీళ్ళకి మినిమం వచ్చేసి బీఎస్సీ మ్యాథ్స్ ఉండాలని చెప్తున్నారు, ఎంఎస్ ఆఫీస్ వర్డ్ అండ్ ఎక్సెల్ ఉండాలంట. ఓకే, ఫస్ట్ ఇది ఒక జాబ్. ఇంకొకటి వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫర్ అ సాఫ్ట్వేర్ కంపెనీ విత్ ఎనీ డిగ్రీ. సో దీనికి సంబంధించిన నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్లో. సో 9100 7777 అండి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ వీటికి సంబంధించి ఎవరు ప్రమోషన్ ఏం కాదండి, ఎస్పెషల్లీ మా సబ్స్క్రైబర్స్ కోసం, జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు, ఇన్కమ్ కోసం చాలా ఇదవుతున్న వాళ్ళ కోసం అని నేను కొన్ని సర్చ్ చేసి కొన్ని జెన్యున్గా అనిపించినవి తీసుకున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, కాకపోతే ఇది డిస్క్రిప్షన్లో చెప్తానండి, మీరు చూసుకోండి. ఎందుకంటే ఇది వీడియోలో ఎప్పటికీ వాళ్ళ నెంబర్స్ ఉంటే ఎప్పటికీ రిక్వైర్మెంట్ ఉండదు పోవచ్చు, తర్వాత డిస్టర్బెన్స్ కూడా ఫీల్ అవుతారు కదా అందుకోసము. బట్ ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఇది ఎవరు ప్రమోషన్ కోసం చెప్పట్లేదు నాకు, నేనే మా సబ్స్క్రైబర్స్ కోసం, ఇంకా జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళ కోసం ఎస్పెషల్లీ కొన్ని జాబ్స్ తీసుకున్నాను అండి. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఒక డాటా ఎంట్రీ జాబ్ గురించి చెప్పాను, ఆల్మోస్ట్ నెంబర్ కూడా అయిపోయింది అంది. సో ఇంకోటి అండి, డిప్లొమా క్యాండిడేట్స్ కావాలంట, 2-wheeler అంటే మేల్కి సంబంధించి. సో వీళ్ళకి శాలరీ వచ్చేసి 10,000 ఇస్తారంటండి. దీని నెంబర్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఏ జాబ్కి సంబంధించి ఏ నెంబరు మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తానండి, మీరు అందులో తీసుకోండి. ఓకే గైస్, ఎందుకు నేను ఇక్కడ ప్రొవైడ్ చేయాలంటే ప్లీజ్ అండర్స్టాండ్, వాళ్ళకి డిస్టర్బెన్స్ నెక్స్ట్ టైం ఉండదు వేరే వాళ్ళు వచ్చి చూసుకున్నప్పుడు అందుకోసమని. సో ఇంకా అండి, జనరేటర్స్కి సర్వీస్ టెక్నీషియన్స్ కావాలంట, ఒక మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, జనరేటర్ సర్వీస్ టెక్నీషియన్స్, దీంట్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా, మీరు చేయగలిగిన వాళ్ళైనా వెళ్ళండి. మీకు 2 ఇయర్స్ అని అడిగారు, మీకు ఎక్స్పీరియన్స్ అని కాదండి, మీరు బాగా పనిచేస్తే అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా తీసుకోవచ్చు, ట్రై అయితే చేయండి. ఇంకోటి అండి, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి డీసీ అంటే మీరు డిప్లొమాలో సివిల్ చేసినా సరే, బీటెక్ సివిల్ చేసినా సరే, మినిమం 0-0 ఎక్స్పీరియన్స్, అసలు ఎక్స్పీరియన్స్ ఏం లేకున్నా సరేనండి మీరు జాబ్స్ కోసం చూసినట్టయితే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద పెడతాను, మీరు తీసుకోండి. ఓకే గైస్, ఇంకొకటి అండి, ఇంకొకటి ఐటీ రిలేటెడ్ సంబంధించిన జాబ్ అంట, మీకు 1 మంత్ జాబ్ ఆఫర్ ఇస్తారంట, ఫ్రీగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట అండి. సో వాళ్ళు ఎక్కడ అంటే ఇది ఈసీఎల్కి సంబంధించి అని చెప్తున్నారు, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు అందరికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నిటికీ పెడతానండి. ఇక్కడ మెన్షన్ చేస్తే చేయవచ్చు, బట్ ఫ్యూచర్లో ఎఫెక్ట్ కావద్దు అనేది నా ఉద్దేశం అనమాట. తర్వాత మళ్ళీ నాకు ఏదైనా ఇచ్చేస్తారు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దీస్ సిమ్స్, ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పి చేయించుంటే ఖచ్చితంగా నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాకపోతే కింద వేరే దగ్గర ఇస్తాం, తర్వాత ఎరేజ్ చేసుకోవచ్చు అందుకోసమని. ఓకే గైస్, అది. ఇంకోటి వచ్చేసి ఎవరైనా లేడీ రిసెప్షనిస్ట్ కమ్ టెలికాలర్ కావాలంటండి, మీకు దీనికి సంబంధించి కూడా నేను ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అండి, ఇక్కడ సేల్స్ కమ్ సర్వీస్ ఇంజనీర్ కావాలంట, బీఈ ఎలక్ట్రికల్ ఆర్ ఐటీఐ ఎలక్ట్రికల్, మీరు ఐటీఐ చేస్తున్నా సరే
బీటెక్ ఎలక్ట్రికల్ చేసినా సరే ఇంజనీర్స్గా అండ్ టెక్నికల్గా సేల్స్ కమ్ సర్వీస్ ఇంజనీర్స్ కావాలని చెప్తున్నారు. సో మినిమం ఎక్స్పీరియన్స్ ఇన్ మెషిన్ ఇన్స్టలేషన్ సర్వీసింగ్ రిపేరింగ్ మెయింటెనెన్స్ ఎట్సెట్రా. ఇంకొకటి కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టెలికాలర్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే గ్లోబల్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ అంట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఓకే గైస్, దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ రిగార్డింగ్ జాబ్స్ అండి. ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ ఫాలో అస్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ. ఇక్కడ నేను నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, మీరు కాల్ చేస్తే జెన్యూన్ అయితేనే వెళ్ళండి. ఐ హోప్ ఇట్స్ జెన్యూన్. ఇన్ కేస్ మీకు కన్సల్టెన్సీ ఇంకేమైనా ఫీజ్ ఛార్జ్ చేస్తామంటే యూ ప్లీజ్ లెఫ్ట్ దాట్ అని చెప్తాను. బట్ జెన్యూన్గా ఓకే ఇంటర్వ్యూ ఉంది అని చెప్పినప్పుడు యూ జస్ట్ గో ఆన్ ఇట్ అండి. ఓకే గాయస్, అండ్ మీకు దీని ద్వారా వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ త్రూ దిస్ వీడియో వల్ల మీకు జాబ్ వచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్. ఓకే, ఈ నెంబర్స్కి కాల్ చేసినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా లేకపోతే డబ్బులు అడుగుతున్నా మీరు మెన్షన్ చేయడం వల్ల వేరే వాళ్ళు మళ్ళీ టచ్ చేయకుండా ఉంటారు కాబట్టి అదొక పని చేయండి. థ్యాంక్ యూ గైస్, అంతే.